ज्ञानोद्धारैकदीक्षा परनिगममहाहर्म्यधर्म्यप्रदीपः स्वाङ्घ्रिद्वन्द्वप्रपन्नाखिलदुरितमोध्वंसि पुण्यप्रदीपः दिङ्मूढेभ्यो रदेभ्यः प्रकटितसरणिस्नेहदीप्रः प्रदीपः युष्मान् अस्मान् समस्तान् अवतु वृषगिरिस्थास्नु माङ्गल्यदीपः. వెంకటేశ్వరస్వామివారి యొక్క అష్టోత్తర శతనామావళిలో 42వ నామము దివ్యమైనటువంటి తీర్థ పంచకవాసినే నమః అని చెప్పి స్వామివారు పంచతీర్థములలో నివసించి ఉన్నారు అని చెప్పి ఈ నామము ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే తిరుమలలో ప్రధానముగా కాపిల తీర్థానికి పశ్చిమంగా 5 తీర్థములు ఉన్నాయి అని చెప్పి వాటిని పంచతీర్థములుగా కీర్తిస్తూ ఉన్నారు. ఆ పంచతీర్థముల యొక్క తత్వాన్ని మహత్వాన్ని మనం వెంకటేశ్వర స్వామి యొక్క స్థానంలో అవి ఉన్నాయి అని చెప్పి తెలుసుకోవాలి. కాపిలం నామ యత్తీర్థం తస్య పశ్చిమ భాగత పంచతీర్థమితి ఖ్యాతం పావనం పుణ్యవర్ధనం అని చెప్పారు. ఏమిటండి ఈ 5 తీర్థాలు అని చెప్పి చెబితే కొన్ని చోట్ల బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు స్నానం చేస్తూ ఉన్నారట, మరొక చోట బాగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, కొన్ని చోట్ల అధికారాది హంగులు కలిగినటువంటి వాళ్ళు స్నానం చేస్తున్నారు, కొన్ని చోట్ల ఏదో వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు శ్రమ చేసేటువంటి వాళ్ళు స్నానం చేస్తున్నారట, కొన్ని చోట్ల అసలు అనేక విధాల పాపాలు చేసినటువంటి వాళ్ళు స్నానం చేస్తూ ఉన్నారు. అయితే హరి అన్ని చోట్ల సమానంగా ఉన్నాడు, ఇది గ్రహించాలి ఈ నామం చేత. ఏ తీర్థమందు పంచతీర్థములందు కూడా స్వామి సమానముగా కలిగి ఉన్నాడు. అందరినీ తన క్షేత్రమునకు వచ్చినందుకు వెంకటేశ్వర స్వామి ఉద్ధరిస్తూ ఉన్నాడు. వరాహరూపీ భగవాన్ విష్ణు భక్తానుకంపయ తేషు పంచసు తీర్థేషు సాన్నిధ్యం కురితే సదా. ఎందుకంటే వరాహవదనుడిగా హరి ముందు వెంకటాచలంపైకి వచ్చాడు, ఆయన అందరినీ సమానంగా రక్షిస్తూ ఉన్నాడు. అసలు ఈ విశ్వంలో అంతటా స్వామి ఉంటాడు అని భాగవతం చెప్తూ ఉన్నది. అందుకే సుఖబ్రహ్మ వంటి వారు కూడా చెప్పారు, అణువో కాకడున్ మహావిభవుడు అచ్చిన్నుడో చిన్నుడో గుణియో నిర్గుణుడో అటంచు విబుధుల్ కుంటీభవత్తత్వ మార్గణులై ఏ విభు పాద పద్మ భజనోత్కర్షంబులం తత్వ వీక్షణముంచేసెదరు అట్టి విష్ణు పరమున్ సర్వాత్ము సేవించదన్ అన్నారు. కనుక అటువంటి సర్వాత్ముడైనటువంటి శ్రీ మహావిష్ణు తీర్థ పంచకవాసినే నమః అని ఈ నామం ద్వారా కొనియాడబడుతూ ఉన్నాడు. అంటే 5 తీర్థముల్లో ఏ తీర్థమును ఆశ్రయిస్తే భగవంతుణ్ణి ఎక్కువగా మేము దగ్గరికి వెళ్ళి సేవించుకోగలుగుతాం అంటే భగవంతుడి సన్నిధికి ఎంత దగ్గరగా వచ్చామని కాదు, భగవంతుని యొక్క దివ్య సన్నిధికి అంటే ఆయన యొక్క మనస్సుకి ఆయన యొక్క అనుగ్రహానికి ఎంత దగ్గరగా నీవు వచ్చావు అన్నటువంటిది ప్రధానంగా భావన చేయాలి. ఎందుకంటే తిరుమల గుడి గోపురాలను కట్టించినటువంటి వాడు సాక్షాత్తు శ్రీనివాస స్వామికి కన్యాదానం చేసినటువంటి మహాభక్తుడైనటువంటి ఆకాశరాజుకు సోదరుడు. మరి అంతటి గొప్పవాడైనటువంటి తొండమాన్ చక్రవర్తి గుడి గోపురాలను కట్టించి స్వామివారి దేవాలయంలో గొప్ప పూజలు కూడా చేయటానికి కావలసినటువంటి పుష్పాదులను స్వామివారికి కావలసినటువంటి వస్త్రాదులను అన్ని ఉత్సవాలకు కావలసినటువంటి అనేకమైన సంభారాలను ఎటువంటి లోటు లేకుండా వైఖానస విప్రులకు ఆయన సహకరిస్తూ అందిస్తూ ఉన్నాడు. తాను స్వయంగా బంగారు పూలతో స్వామిని నిత్యము పూజిస్తూ ఉన్నాడు. అయితే స్వామి బంగారు పూలు దూరం అయిపోతూ ఉన్నాయట, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయో మట్టి పూలు వచ్చి స్వామి పాదాల దగ్గరికి ప్రీతిగా చేరుతున్నాయట. ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నది, ఎవరు చేస్తూ ఉన్నారు ఈ పని అని చెప్పి ఆలయంలో ఉద్యోగించేటువంటి వారందరినీ ఆయన అడిగి తెలుసుకున్నారు. చర్చల ద్వారా తొండమాన్ చక్రవర్తికి తెలియక ఎవరూ మాకు తెలియదంటున్నారు కనుక వెళ్ళి స్వామినే స్వయంగా ప్రత్యక్షం చేసుకునేంతటి శక్తి ఉండేటువంటి వాడు కాబట్టి స్వామి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి శక్తి ఉండేటువంటి వాడు కాబట్టి అడిగాడు, స్వామి నేను
నీకు మహాభక్తుణ్ణి, గొప్ప వైభవంగా నీ యొక్క ఉత్సవాలు ఊరేగింపులు చేయిస్తూ ఉన్నాను, స్వయంగా నేను బంగారు పూలతో నిన్ను పూజిస్తూ ఉన్నాను, ఈ బంగారు పూలు దూరమే మట్టి పూలు నీ పాదముల దగ్గరికి చేరుతూ ఉన్నాయి, ప్రీతితో వాటిని ఎందుకు అందుకుంటున్నావు, మృత్తిక కన్నా భూమి యందు ఉద్భవించినటువంటి వసువు విలువ ఎక్కువ కదా, ఈ బంగారముతో చేసినటువంటి బాగా అగ్నిదగ్ధమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ధర్మశాస్త్రముల చేత గొప్పవని చెప్పి కీర్తింపబడినటువంటి ఈ బంగారు పూలను నువ్వు ఎందుకు అనాదరణ చేస్తూ ఉన్నావు అని అంటే భక్తి ముఖ్యము అన్నారు స్వామి. మరి ఎవరు ఈ మట్టి పూలతో చేస్తున్నటువంటి భక్తుడు అని అంటే నువ్వే కరవీరపురానికి వెళ్ళి చూడు అన్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే నిజానికి స్వామివారికి కావలసినటువంటి పాత్రలను చేసి పంపించి, కొన్ని తన జీవనానికి కావలసినటువంటి పాత్రలు మట్టి పాత్రలు చేసి అవి అమ్ముకుని ఎంత తన జీవనానికి ఉపకరిస్తాయో అంత మాత్రమే ఆయన చేసుకుంటున్నాడు. రోజు గడవటానికి కావలసిన సంభారముల కోసం కావలసినటువంటి ఆ యొక్క వెచ్చములను ఆర్జించేటువంటి ద్రవ్యమును మాత్రమే సంపాదిస్తున్నాడు, కానీ ఎక్కువ వ్యాపార దృష్టితో ఎక్కువ కుండలు చేసి ఆయన సంపాదించట్లేదు. తాను వెంకటాచలానికి మట్టి కుండలు పంపిస్తూ ఉన్నాడు, మిగిలినటువంటి మట్టి అక్కడ ఉండేటువంటి కొయ్య బొమ్మతో చేయబడినటువంటి వెంకటేశ్వర స్వామి ప్రతిమ ముందు ఆ యొక్క మట్టిని ఇలా ఇలా అని అక్కడ ఉంచుతూ ఉన్నాడు. అంటే భక్తి ప్రధానమే తప్పించి గొప్ప రాజసం కాదు. తిరుమల క్షేత్రము రాజసానికి తామసానికి సాత్వికానికి అతీతమైనటువంటి కేవల శుద్ధ సాత్విక స్వభావముతో కూడినటువంటిది, అటువంటి శుద్ధ సాత్విక భక్తులకు మాత్రమే ఎక్కువ అనుగ్రహాన్ని పంచేటువంటిది. రజోగుణం కలిగినటువంటి తొండవాన్ చక్రవర్తి కన్నా ఆయన కనుల ముందే ఈ యొక్క కుమ్మరి నంబి తన యొక్క భక్తి ప్రపత్తుల చేత పరమాత్మ అనుగ్రహానికి పాత్రుడయ్యాడు కనుక సహకుటుంబంగా విమానంలో ఆయన వైకుంఠలోకానికి చేరుకున్నాడు. అటువంటి కథలు విన్నప్పుడు తీర్థపంచకవాసినే నమః అని చెప్పి తీర్థపంచకములందు అనేకములైనటువంటి సామాజిక దృష్టికోణములతో మేము చాలా గొప్పవాళ్ళం అనుకునేటువంటి వాళ్ళు ఒక్కొక్క తీర్థంలో స్నానం చేస్తూ ఉంటే నాయన హరి సమానముగా ఉన్నాడు, అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు, కందువగు హీనాధికములు ఇందు లేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ. ఎందుకంటే ఎండ ఒక చోట ఎక్కువగా ప్రసరించదు, అన్ని చోట్ల ఒకే రకంగా ప్రసరిస్తుంది. నీచమైనటువంటి కుక్క పైన ప్రసరించినటువంటి ఆ యొక్క సూర్యరశ్మియే అదే వేడిమితో గోవు పైన కూడా పవిత్రమైనటువంటి దానిపైన ప్రసరిస్తుంది. ఋషిశ్రేష్ఠుడి పైన ప్రసరించినటువంటి ఆ ఎండయే సామాన్యుడైనటువంటి వాడి మీద కూడా ప్రసరిస్తూ ఉంటుంది. పువ్వులపై కాశీని పొరి ముండ్లపై కాశీని ఆవల వెన్నెలకేమి హాని వచ్చినా అంటారు తాళపాక అన్నమాచార్యుల వారు. స్వామి, పుణ్యాత్ములైనటువంటి వారిని రక్షించేటువంటి నువ్వు పాపాత్ముడైనటువంటి నన్ను కూడా రక్షించు. ఎందుకంటే వెన్నెల పొగరు వెన్నెలలు కేవలం పూలపైనే ప్రసరించడం లేదు, ముళ్ళపైన కూడా అవి కాస్తూ ఉన్నాయి చక్కగా. కనుక వెన్నెల కిరణములు అలా పడి ఆ ముళ్ళని ఎలా అయితే అనుగ్రహిస్తూ ఉన్నాయో పూలని అలాగే అనుగ్రహిస్తున్నాయి కదా. అటువంటి సూర్యచంద్రులనే కర్ణుడిగా కలిగినటువంటి నీవు మమ్మల్ని అందరినీ కూడా సరిసమానంగా రక్షించాలి, పుణ్యాత్ములనే కాదు పాపాత్ములను కూడా నువ్వు రక్షించాలి అని చెప్పి మనందరి పక్షాన కూడా ప్రార్థన చేశాడు. కనుక మనకు ఇటువంటి తీర్థపంచకవాసినే నమః అని అన్ని తీర్థములందు సమానముగా స్వామి ఉన్నాడు అని చెప్పి అన్ని విధములైనటువంటి వర్ణాచారములను పాటించేటువంటి వాళ్ళ యందు స్వామి సమానమైన కటాక్షం కలిగి ఉన్నాడు అనేటువంటి నామాలను పఠించినప్పుడు మనం స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి సర్వాత్మన పాత్రులంగా తెలుసుకుని ఆ యొక్క పదభక్తిని అక్షీణంగా పెంపొందింపు చేసుకోవాలి. అక్షయానంద సంధాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎప్పుడూ కూడా దుఃఖాన్ని దరిజారనీయడు. బృహస్పతి అంతటి వాడు ఓదార్చాడు ఇంద్రుడికి కష్టం వచ్చినప్పుడు, అయ్యా పొందవు దుఃఖములు, పొందవు నీవు తీవ్ర దుర్దశలు, ఎందు గోవింద పదారవింద పదవి పరిణద్ధ గరిష్ఠ చిత్తులన్న అంటాడు. గోవింద పదారవింద పదవి పరిణద్ధ గరిష్ఠ చిత్తులైనటువంటి వాళ్ళు
ఎప్పుడూ కూడా దుఃఖాలు పొందరు, తీవ్రమైనటువంటి దుర్దశలు పొందరు. కనుక ఎప్పుడూ కూడా హరిని నమ్ముకోవాలి. నువ్వు నమ్ముకున్నటువంటి వాడేవి కదా, ఎందుకంటే ఏ దేవు తుదమదలెరుగక నేడును శృతి మార్గములు బహుగతులు తిరుగు. శృతులు స్వామి నుంచి వచ్చాయి, వచ్చినంత మాత్రము చేతనే అవి భగవతత్వాన్ని చెప్పేయగలుగుతున్నాయా? చెప్పలేకపోతున్నాయి. పూర్తిగా కొంత మడుక్కు చెప్పగలుగుతున్నాయి. భగవంతుణ్ణి చేరుకునేందుకు కావలసినటువంటి జ్యోతిష్ఠోమాది యాగముల యొక్క విధానములను అవి బోధిస్తూ ఉన్నాయి. అలాగే వేదాంతములు అంటే వేదములు చివరలో ఉండేటువంటి భాగములు ఏవైతే జ్ఞాన చర్చలతో కూడి ఉన్నాయో ఆ యొక్క శృతి శిరస్సులు చక్కగా పరబ్రహ్మము యందు పరినిష్ఠితమైనటువంటి చిత్తవృత్తిని కలిగేట్లుగా జ్ఞానమును ఉపదేశిస్తూ ఉన్నాయి. కనుక వేదములు ఏ దేవు తుదమదలెరుగక నేడును శృతి మార్గములు బహుగతులు తిరుగు. ఆయనను యజ్ఞయాగాదులు కానీ జ్ఞానముతో ఉండేటువంటి ఉపనిషత్తులు కానీ చక్కగా ఆవిష్కరించలేకపోతున్నాయి. సంపూర్ణముగా కొంత మడుక్కు అవి చెప్పగలుగుతాయి, తరువాత భావించి తెలుసుకోవాలి. అందుకే భావింప సకల సంపద రూపమదిగో అన్నారు తాళ్ళపాక అన్నమాచార్యులు వారు. ఏ దేవు తుదమదలెరుగక నేడును శృతి మార్గములు బహుగతులు తిరుగు. ఏ దేవు లీలలై ఎసగు జగంబులు సృష్టి రక్షా సముపేక్ష బరుగు. ఇన్ని గ్రహాలున్నాయే ఈ విశ్వంలో, ఈ గ్రహములు గోళములు ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఒకదానితో ఒకటి అవి పరస్పరం సంఘర్షించుకోకుండా ఈ విశ్వంలో అవన్నీ సంచరిస్తూ దివ్యమైనటువంటి ఈ లోకంలో వాటికి ఎంతమేరకు స్వామి శక్తిని కటాక్షించాడో అంత శక్తితో అవి జీవులను ఉద్ధరిస్తూ ఉన్నాయి. నిత్యము కూడా స్వామి సన్నిధికి వెళ్ళి అవి ప్రార్థన చేసి శక్తిని మరింతగా పొందుతూ ఉన్నాయి. అందుకే స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానా అని చెప్పి కూడా వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో మనం చెప్పుకుంటున్నాం. కనుక ఏ దేవు తుదమదలెరుగక నేడు శృతి మార్గములు బహుగతులు తిరుగు. ఏ దేవు లీలల ఈ అసగు జగంబులు సృష్టి రక్ష సముపేక్ష వరగు. ఏ దేవునకు సాటి ఏ దేవుడును కాడు నానాగమోక్త నిర్ణయములొప్ప. హరికన్నా గొప్పవాడు ఎవరూ లేరు. మరి ఆ యొక్క రుద్రుడు అనుగ్రహిస్తున్నాడు, బ్రహ్మ శ్రీహరి యొక్క నాభీకమలంలోంచి పుట్టినటువంటి వాడు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు కదా, వాళ్ళు కూడా ఫలాలను ఇస్తున్నారు కదా, వాళ్ళు ఫలవంతులు ఫలప్రదాతలు అని చెప్పి తెలిసినప్పుడు మరి వాళ్ళను కూడా ఆశ్రయిస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఇచ్చేటువంటి ఫలానికి శ్రీహరి ఇచ్చేటువంటి ఫలాలకి తేడా ఏమిటి అనేది మనం తెలుసుకోవాలని సాక్షాత్తు అమ్మవారి స్వామివారిని ప్రశ్నిస్తూ ఉండేటువంటి సన్నివేశాన్ని రచించినటువంటి ఆముక్త మాల్యదాకారుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు చక్కగా మనకు ఎరుకబరిచాడు. అయ్యా వనజజ రుద్రాదులు మత్తనువులే, తథ్యము తత్పూజనము మత్పూజనమే, తదీప్సిత ఫలప్రదాతను నేనే, అటైన కలవు తరతమ వృత్తుల్. వనజజ రుద్రాదులు, వనజజుడు అంటే ఆ యొక్క కమలంలో పుట్టినటువంటి వాడు రుద్రుడు, వీరు స్వామి వలె ఫలాలను కొంచెం ఇవ్వగలుగుతారు. వారిని పూజించను, వారు కూడా శ్రీహరి యొక్క అంగములోని దేహంలోని ఒక అంగములు సదృశులైనటువంటి వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా ఫలాలను అనుగ్రహించగలుగుతారు. వనజజ రుద్రాదులు మత్తనువులే, తథ్యము తత్పూజనము మత్పూజనమే, తదీప్సిత ఫలప్రదాతను నేనే, అటైన కలవు తరతమత వృత్తుల్. నా వాసుదేవతా స్థితి భావింపని వారి పూజ స్వాంత ఫలమై తృప్పున్. ఎందుకంటే నా యొక్క వాసుదేవతా స్థితి భావించకుండా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఫలము నశ్వరమైపోతుంది. అంటే ఈ వనజజుడు కానీ రుద్రుడు కానీ ఇతర దేవతలు కానీ ఇచ్చేటువంటి ఫలములు ఏదో రోజు అవి క్షయించేటువంటివి. అక్షయమైనటువంటి మోక్ష సంపద ఇవ్వగలిగినటువంటి వాడు ఒక్క శ్రీ వెంకటేశ్వరుడే. కనుక ఏ దేవు తుదమదలెరుగక నేడును శృతి మార్గములు బహుగతులు తిరుగు. ఏ దేవు లీలలి ఎసగు జగంబులు సృష్టి రక్ష సముపేక్ష బరుగు. ఏ దేవునకు సాటి ఏ దేవుడును కాడు నానాగమోక్త నిర్ణయములొప్ప. అట్టి ఆదిదేవు అంబుధిశయును లక్ష్మీ కపోల ముకురుమిత ముఖాబ్జుడైనటువంటి శ్రీనివాసస్వామిని ఆశ్రయించవయ్యా తరిస్తావు అని చెప్పి బృహస్పతి ఇంద్రుడికి ఉపదేశిస్తే ఆ ఉపదేశము పొందినటువంటి
ఇంద్రుడు దివ్యంగా కష్టములు వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించి హిరణ్యకశిపాది రాక్షసుల యొక్క పీడలను తొలగించుకున్నాడు. అటువంటి దేవదేవుడైనటువంటి స్వామిని తీర్థపంచక వాసినే నమః అని సర్వసమానుడైనటువంటి దేవదేవుడిగా భావన చేస్తూ ఆశ్రయించి తరిద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు వర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా.